ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైనవాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దాని మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు అని. ప్రియులారా, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికీ దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఏలి అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. నాయన, మేము నీ నొద్దకు వచ్చి నీ కనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకును పరిశుద్ధ యాజకులముగా ఉండునట్లును సహాయము దయచేయమని, మా మనస్సు మారి నూతన మగుట వలన మేము రూపాంతరము పొందుకొనుటకు
కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.